సచివాలయం కూల్చివేత వివాదంపై తీర్పు. కొత్త సచివాలయ నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. సచివాలయం కూల్చివేత వివాదంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. కూల్చివేతపై వేసిన పిటిషన్లన్నింటినీ కోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటన్నింటిపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోవద్దంటూ ప్రభుత్వం వాదించింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మరోవైపు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేమని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది.